బాధే. సంఘాల్లో కూడా ఏమైపోయినాయి, ఈ సంఘస్థులు అంటే ఆ సంఘస్థులు పడదు, ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళు అంటే ఈ సంఘానికి పడదు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, లోకంలో ఎన్ని సంఘాలు ఉన్నా కూడా ఎన్ని కూడా ఒక్క సంఘమే ఉందో దేవుని దృష్టిలో. ఈ సంఘానికి ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళకి అసలు పడదు. ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తారండి అల్ల, ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళండి, ఆ సంఘ సభ్యులండి బాబు అని చెప్పి వాళ్ళంటే ఈ సంఘ సభ్యులకు గిట్టదు, ఈ సంఘ సభ్యులంటే ఆ సంఘ సభ్యులకి పెట్టదు, అదేం దరిద్రమో తెలదు. మీకు తెలియవలసిన విషయం ఏంటంటే, ఎన్ని సంఘాలు ఉన్నా సరే ఏక సంఘమే ఉందో క్రీస్తులో, ఒకటే సంఘం. ఒక మాట చెప్తున్నాను, వేరే సంఘానికి వెళ్ళిన వాళ్ళని తక్కువగా చూడకండి, వేరే సంఘాలకు వెళ్ళి వాళ్ళని తప్పు పట్టకండి, వేరే సంఘాలకు వెళ్ళేటువంటి వ్యక్తుల్ని తప్పుగా ద్వేషపూరితంగా అదొక రకమైనటువంటి భావనతో చూడటం అనేది మానేయండి. అందరం కూడా ఒకే సంఘం, క్రీస్తు సంఘం. సంఘంలో సమాధానం లేదు. మొట్టమొదటిగా దేవుని యొక్క బిడ్డల యొక్క కుటుంబాల్లో సమాధానం లేదు, రెండవదిగా దేవుని యొక్క మందిరాల్లో సంఘాల్లో కూడా సమాధానం లేదు. కనీసం సేవకులకి మధ్యన సమాధానం ఉందా అంటే, సేవకులకి మధ్యన కూడా సమాధానం చెప్పండి లేదు. సమాధానకర్తయి ఉన్న దేవుడు బిడ్డలనేమో మనం పిలువబడుతున్నాం, మనం దేవుడు అల్లరికి కర్త కాదని చెప్పేమో వాక్యం సెలవిస్తాం, మనమందరం కూడా సమానార్థమైనటువంటి బలులు అర్పించేవారిగా ఉండాలనేమో లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. కుటుంబాల్లో సమాధానం లేదు, సంఘాల్లో ఈ గ్రూప్ రాజకీయాల వల్ల, లేకపోతే ఈ వర్గాల వల్ల, ఈ రాజకీయాల వల్ల, సంఘ పెద్దల వల్ల సంఘాల్లోనే సమాధానం కోల్పోయింది. అపవాదు వచ్చి అల్లరిని మొదలు పెట్టేశాడు సంఘాల్లో. పోని కనీసం సావుకులు వాక్యాన్ని అందించే సావుకులకి మధ్యన సమాధానం ఉందా అంటే, వాళ్ళ మధ్యన కూడా సమాధానం లేదు. కుటుంబాల్లో సమాధానం ఎగరగొట్టేశాడు, మందిరాల్లో సమాధానాన్ని ఎగరగొట్టేశాడు, కనీసం సమాధానకర్త అయినటువంటి దేవుని దగ్గర పనిచేసే సేవకుల మధ్యనైనా సరే సమాధానంగా ఉండండిరా బాబు అని చెప్పి వాక్యాన్ని అందించేటువంటి సేవకుడికి మధ్యనైనా సమాధానం ఉందా అంటే, సేవకుల మధ్యన అసలు సమాధానమే లేదు. ప్రస్తుత రోజుల్లో అయితే ఒక పాస్టర్ గారు అంటే ఒక పాస్టర్ గారు పడదు, ఒక పాస్టర్ గారు అంటే ఇంకో పాస్టర్ గారికి పడదు, ఒక చర్చ్ అంటే ఇంకో చర్చికి పడదు, ఒక డినామినేషన్ అంటే ఇంకో డినామినేషన్కి పడదు, ఇంకొక మందిరం అంటే ఇంకొక మందిరానికి అసలు పడదు, ఒకళ్ళంటే ఒకళ్ళు పడరు. ఎవరంటే వీళ్ళందరూ కూడా వాస్తవానికి క్రీస్తు బిడ్డలే. ఎలాగైతే ఆ ఇష్మాయిలు యాకోబు అయితే వేరైపోయారో, ఇస్సాకు సంతానమైనటువంటి ఇద్దరు ఎలాగైతే బద్ధశత్రువులు అయిపోయారో, ఒకే తండ్రికి పుట్టినటువంటి క్రీస్తు బిడ్డలైనటువంటి క్రైస్తవుల మధ్యనే భేదాలు, గొడవలు, కార్పణ్యాలు, బురద జల్లుకోవడాలు. ఎవరి మధ్యన అంటే విశ్వాసుల మధ్యన, కుటుంబాల మధ్యనే కాదు, సావుకులకి మధ్యన ఏమీ లేదు చెప్పండి. సమాధానం లేదు. ఈ చర్చ్ మీద బురద ఇసువాడు ఇంకో చర్చోడు, ఈ పాస్టర్ గారు మీద బురద ఇసువాడు ఇంకో పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారిని తప్పు పట్టేవాడు ఇంకో పాస్టర్ గారు. ఈ కాదమ్మా, అందరికీ దగ్గితే రెండంచెలు గల ఖడ్గం అన్నాడు కదా. సమాధానంగా ఉండండి అనేటువంటి సేవకులు సమాధానంగా ఉండండి అనే వాక్యం అయితే అందిస్తున్నారు, కానీ ఆ సేవకులకి మధ్యన సమాధానం లేదు. సమాధానకర్త అయిన దేవుణ్ణి అయితే సేవకులు ప్రకటిస్తున్నారు, కానీ ఆ సేవకుల మధ్యన సమాధానకర్త అయిన దేవుడు లేనే లేడు. ఒక పరిచర్య మీద మరొక పరిచర్య దూలి, ఒక పరిచర్యకి సంబంధించిన సేవకుడు ఇంకో పరిచర్ని బ్యాట్ చేయడం, ఇంకో సేవకుడు ఇంకొకరిని బ్యాట్ చేయడం ప్రస్తుత రోజుల్లో మరీ ఎక్కువైపోయినాయి. ఒకప్పుడైతే ఏం కనబడేవి కాదు. మా తాతయ్య గారి కాలాల్లో పెద్ద పెద్ద దైవ సేవకులు పనిచేశారు ఒక సమయంలో. ఆ దేవదాస్ గారు ఉన్నప్పుడు సమయంలో కావచ్చు, లేకపోతే ఆ జైపాల్ గారు ఉన్న సమయంలో కావచ్చు, ఏసన్న గారు ఉన్న సమయంలో కావచ్చు, బిల్లిగ్రహం గారు ఉన్న సమయంలో కావచ్చు, చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. అలాంటి పెద్దవాళ్ళు చేసేటువంటి పరిచయ కాలంలో ఈ గొడవలు ఏవి పాస్టర్ గారికి మధ్యన ఏముండేది కదా. మన ఇంటికి వచ్చారండి, ఆయన పేరు ఏంటండి? పాస్టర్ గారు అమ్మని ఎత్తుకునేవారు కదా, మాసిలమణి గారు. ఆ టైంలో కూడా ఇలాంటి గొడవలు ఏం లేవు. దేవదాసయ్య గారు తాతయ్య గారు వాళ్ళ అమ్మగారి దగ్గర
ప్రియ కుమారుడు అంట. ప్రతిసారి కూడా పెను పవర్ అనేటువంటి ఊరు వచ్చి ఆ ముంగుమూరు దేవదాసయ్య గారు వచ్చి అమ్మమ్మ గారి దగ్గర ప్రార్థన చేయించుకుని వెళ్ళేవారు. పారాస్వామ్యులు గారు పరిచయం చేసినప్పుడు కూడా పాస్టర్లకి గొడవలు ఏమి లేవండి, ఏమండి? అలా గొప్ప గొప్ప దైవజనంలో ఉన్నటువంటి సమయంలో ఎప్పుడో కూడా ఇలాంటి ద్వేషాలు లేదంటే భేదాలు లేదంటే ఏదో రకమైన బురదజల్లుడు కార్యక్రమాలు ఏమి లేవు. కానీ ప్రస్తుత రోజుల్లో సమాధానంగా ఉండండి అనే వాక్యం అయితే పాస్టర్ గారు అందిస్తారు, కానీ పాస్టర్ గారు ఇంకో పాస్టర్ గారితో సమాధానంగా ఉండరు. ఏ ఎందుకలా జరుగుతుంది అనేటువంటి ఆలోచన చేస్తే ఏమీ లేదు, కరోనా అనేటువంటి కారణం ఇలా చేసేసింది మనుషుల్ని, పాస్టర్లని. కరోనా వచ్చిన తర్వాత ఇది మొదలైందని నాకు అనిపించింది, కరెక్టో కాదు నాకైతే తెలియదు, కానీ నాకైతే అనిపించింది. కరోనా వచ్చిన తర్వాత సేవకులందరినీ కూడా ఆదుకున్నది, అనేక మందికి సువార్తను ప్రకటించడానికి ఉపయోగపడినటువంటి ఒక ఆయుధం లేకపోతే ఒక పాత్ర ఏదైనా ఉందంటే యూట్యూబే. కరోనా వచ్చిన తర్వాతే యూట్యూబ్ రేటింగ్ పెరిగిపోయింది, ఎందుకంటే బయటకు వచ్చి వాక్యం అందించే అవకాశం లేదు, మందిరాల్లోకి వెళ్ళి విశ్వాసులు ఆరాధించే అవకాశం లేదు, కనుక ఆ దైవ సేవకులు ఉన్నటువంటి స్థలంలోనే ఆ లైవ్లోనే రికార్డింగ్స్లోనే యూట్యూబ్లో ఆ వాక్యాన్ని అందించడం వల్ల అనేక మందికి ఆ వాక్యం లేకపోతే ఆ సువార్త ప్రకటించడం అనేది కూడా జరిగింది. చాలా మేలే జరిగింది యూట్యూబ్ వల్ల, యూట్యూబ్ వల్ల చాలా మంది ప్రయోజనాలు పొందుకున్నారు. అదేవిధంగా యూట్యూబ్ వల్ల సేవకుల మధ్యన పరిచయల మధ్యన గొడవలు కూడా ఎక్కువైపోయినాయి, చాలా గొడవలు. సేవకులకి సమాధానం లేదండి. ప్రకటించేదేమో సమాధానకర్త దగ్గర ఉన్నటువంటి ఆ సేవకులు చేసేదంతా మాత్రం అల్లరితో కూడినటువంటి కార్యాచరణే. యూట్యూబ్ వల్ల నష్టం వచ్చిందని అందం కూడా వీల్లేదు. యూట్యూబ్ వల్ల ఎంత మేలైతే జరిగిందో క్రైస్తవ సమాజానికి అంతే కీడు కూడా జరిగింది. నేను చాలా బాధపడ్డాను. నేను ఇవన్నీ కూడా చూసే అంత అవకాశం టైం అయితే నాకు లేదు, కనుక చెప్పేవాళ్ళే తప్ప చూడడం అనేది ఎప్పుడూ కూడా లేదు. కానీ కొంతమంది చూడండి, మీరు చూడకపోతే లోకంలో యూట్యూబ్లో ఇలాంటివి జరుగుతున్నాయని మీకు ఎలా తెలుస్తుందండి అనేటువంటి మాటను బట్టి నేను చూశాను. సంఘానికి సంబంధించిన ఒక యవనస్తురాల లింక్ పంపిస్తే ఆ సేవకులు ఎంత అల్లరికర్తలుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని నేను గమనించాను. నేను చాలా విస్మరణను పొందేసుకున్నాను. నేను చాలా ఆశ్చర్యపోయిన అయిపోయి నేను ఎప్పుడు చూడలేదు యూట్యూబ్లో ఇలాంటి కార్యక్రమాలను. నేను పరిచయంలోకి వచ్చి పారాస్వామ్యులు గారు అనంతరం పరిచయంలోకి వచ్చి ఒక 5 సంవత్సరాలు సుమారుగా అవుతుంది, కానీ నేను ఎప్పుడూ కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం కానీ ఇదేం జరగలేదు. తర్వాత దేవుని ప్రేరణ బట్టి కొంతమంది యొక్క మాటను బట్టి గౌరవించి పెట్టడం అనేది ఎంతైనా సరే అవసరం ఉందని చెప్పి ఛానల్ అయితే ఓపెన్ చేసిన తప్ప నేనైతే అందులో ఎక్కువ ఉండేవాడిని కాదు. అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ప్రార్థన బైబిల్ తప్ప నాకు ఒక పని అంటూ కూడా ఏది లేనట్టుగానే బ్రతికాను. కానీ సంఘంలో ఒక యవనస్తులు నాకు అది లింక్ పంపించి మీరు ఇలాంటివన్నీ చూడకపోతే ఎలా తెలుస్తుంది సేవకుడిగా? మీకు మీరు చూడాలి, బయట జరుగుతున్నటువంటి విషయాన్ని మీరు చూడాలి. దైవజనుడ సేవకుల మధ్యన ఈ రోజున సమాధానం లేకపోయింది. సేవకులు ఒక సేవకుల మీద బురద జల్లుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజున ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో క్రైస్తవ సమాజంలో జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని చూసిన తర్వాత నేను అది చూశాను. ఒక 22 మినిట్స్ ఎంత ఉంటుంది ఆ వీడియో చూసిన తర్వాత ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, ఆయన పేరు ఎవరో కూడా నాకు తెలియదు. ఆ ఛానల్ పేరు మాత్రం బాగా తెలుసు నాకు, ఎందుకంటే ఆ ఛానల్ పేరు అంత ఆకర్షణీయంగా ఉంది. ఏ ఛానల్ పేరు అయినా సరే కొంచెం అందంగా చాలా మంచి పేరు పెట్టుకోవడం జరుగుతుంది, కానీ ఆ ఛానల్ పేరు గుర్తుండిపోయింది. ఆయన పేరు నాకు తెలియదు, కానీ చాలామంది చెప్తూ ఉంటారు ఆయన పేరు అబద్ధ పేరు, వాస్తవానికి ఆ పేరు కానీ మనిషి కానీ బయటకు కనబడ్డంట. కానీ ఛానల్కు ఉన్న పేరు మాత్రం క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్, క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అంట. ఆ వ్యక్తి బయటకు కనబడ్డా, ఆ పేరు బయటకు రానివ్వడం, కానీ ఆయన చేసే పని ఏదంటే అందరి సేవకులనే కూడా తప్పు పట్టడం ఆయన యొక్క నైపుణ్యత. అందరి సేవకుల మీద కూడా బురద జల్లడం అనేది ఆయన యొక్క వ్యక్తిగత అనుభవం అనుకుంటాను. పైగా ఈయన క్రైస్తవుడే, పైగా ఈయనకి సేవకుడు కూడా అంటే నాకు తెలియని విషయం ఏంటంటే సేవకుడే ఉండి ఇంకో సేవకుల్ని బేడ చేస్తుంటాడు లోకంలో. నాకు అప్పుడు ఒకే ఒక సంఘటన గుర్తొచ్చిందండి, ఒకే తండ్రికి పుట్టినటువంటి ఇద్దరిని ఎలాగైతే బద్ధశత్రులుగా మార్చేశాడో అపవాది. ఎవరల్లు? యాశావుని, యాకోబుని ఏం చేసేసాడు?
బద్ధశత్రులుగా మార్చేశాడా? అబ్రహాము వంశానికి సంబంధించిన ఇస్సాకుని, ఇష్మాయిల్ని బద్ధశత్రులుగా మార్చేశాడా? ఒకే తండ్రికి పుట్టారు. ఒకే తండ్రికి పుట్టినట్టు క్రైస్తుల్ని అపవాది బద్ధశత్రులుగా మార్చేశాడు. మనల్ని శత్రులుగా భావనలోకి నడిపించాడు. మనల్ని శత్రులుగా చేసేసాడు. మన మధ్యన మనల్నే శత్రులు చేసేసాడు అపవాది. ఒకప్పుడు అబ్రహాం దగ్గర కొడుకులు ఇద్దరికే వచ్చింది, యాషోకి వీళ్ళకి వచ్చింది అని అనుకున్నాం, కానీ క్రైస్తులకి మధ్యనే శత్రుత్వం తెచ్చిపెట్టేశాడు. ఎవరో అంటే అపవాదికి. ఆ అపవాది చేతిలో వాడబడేటువంటి వ్యక్తి ఎవరంటే ఈ క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అనేటువంటి వ్యక్తి. నేను చూసిన వీడియో అంతా కూడా ఎంత ఇబ్బందికరంగా పెట్టాడంటే అంత ఇబ్బందికరంగా పెట్టాడు. దయచేసి మమ్మల్ని మీ చేతులు జోడించి చెప్తున్నాను, ఆ ఛానల్కైనా వీడియోకైనా ఓపెన్ చేయడానికి ప్రయత్నించకండి. సమాధానానికి కర్తన ఉంది బైబిల్లో. సమాధానకర్త అనేటువంటి దేవుని దగ్గర దాసులు అయినటువంటి సేవకులే. ఒక సేవకుడి మీద ఏమో ఇంకో సేవకుడి మీద బురద చల్లుతున్నాడు, ఇంకో సేవకుడేమో ఇంకో సేవకుడి మీద బురద చల్లడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని నాకు అనిపించింది. బైబిల్లో ఎక్కడ కూడా లేదు అది. ఒకప్పుడు జరిగినటువంటి క్రైస్తవ తరాల్లో కూడా ఎప్పుడు కూడా లేదు. కానీ ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత సబ్స్క్రైబర్స్ కోసమా, ఫాలోయింగ్ కోసమా, పాపులారిటీ కోసమా ఫేమస్ అయిపోదామనో తెలియదు. కానీ ఈ కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత యూట్యూబ్ మూలంగా క్రైస్తవ సమాజానికి వచ్చిన నష్టం మాత్రం ఇదే. క్రైస్తులకి వైరం పెట్టేసింది కొంతమంది యూట్యూబ్ ఛానల్స్. మీరు చూసారో లేదో నాకు తెలియదు కానమ్మా, నాకైతే చాలా బాధ వేసిందమ్మా, చాలా బాధపడ్డాను, చాలా చెప్పు ఆలోచించాను, అసలు ఎందుకు ఇంత పైశాచిక ఆనందం పొందుకుంటున్నాడు ఈ వ్యక్తి, ఈ సేవకులంటే ఎందుకంత కక్ష సాధింపు చర్య చేస్తున్నాడు ఈ వ్యక్తి, వీళ్ళు ఏమన్నా వాళ్ళ మీద అన్యాయం ఏమన్నా జరిగించారా, లేకపోతే ఏ తరాల నుంచి అయినా సరే వీళ్ళకే మధ్యన ఏమన్నా కక్షలు ఉన్నాయంటే ఏమీ లేవు. ఈయనంటే ఆయన తెలుసు, ఆయనంటే ఈయన తెలియదు. రోస్టింగ్ ఛానల్ అన్నాయి మాత్రం అందరి మీద కూడా కంకణం కట్టాడు. ఏంటంటే తప్పుడు బోధకులు ఉన్నారో మీరందరూ కూడా మేలు కలుపుకొని రావాలి, మీ కన్నులన్నీ కూడా విప్పబడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నానని ఆయన అభిప్రాయం. కానీ ఆయన చేసేది దేవుడి దగ్గర పని చేస్తున్నాడని ఆయన అనుకున్నాడు. దేవుడికి ఏదో లాభం తెచ్చి పెడుతున్నాను, క్రైస్తవ సమాజానికి ఏదో మేలును తెచ్చి పెడుతున్నాడని ఆయన అనుకున్నాడు. దేవుని చేతిలో బలమైన ఆయుధంగా వాడబడుతున్నానని ఆయన అనుకున్నాడు. కానీ ఆయనకి తెలియని విషయం ఏంటంటే ఆయన వాడబడేది దేవుని చేతిలో కాదు, సాతాను చేతిలో చాలా బలంగా వాడబడుతున్నాడు. దేవుడు ఎప్పుడో కూడా లోకాన్ని ద్వేషించలేదండి, లోకాన్ని ఆయన ఎంతో ప్రేమించాడంట. చీకటిని వెలుగుని కూడా ఆయన ప్రేమించాడు. అలాగా లోక సంబంధుల్ని క్రైస్తవుల మీద కూడా ఏకరీతిగా వర్షం కురిపిస్తున్నాడన్న దేవుడు. ఆయనకి పక్షపాతం లేదనేమో వాక్యం సెలవిస్తుంటే దేవుడు నామాన్ని అడ్డు పెట్టుకొని ఈయన మాత్రం అందరినీ తప్పుపడుతున్నాడు. ఈ పాస్టర్ అలటడు. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే తీర్పు తీర్చకుడి అని ఉంది. తీర్పు తీర్చుట నా పని అని దేవుడు అన్నాడు. అన్నాడా లేదా? యాకోబు పత్రిక 4:4 ఉంటుంది, ఏమని ఉంటుంది తెలుసా? సహోదరుల మీద సహోదరులు ఏం చేయకండి. చెప్పండి ఏమన్నారు? విమర్శలు చేయకండి. ఒక సహోదరుడి మీద ఇంకొక సహోదరుడు విమర్శించకండి. ఒక సహోదరుడి మీద ఒక సహోదరుడు తీర్పు తీర్చకండి. అలా మీరు తీర్పు తీర్చినడలా మీరు తీర్పు తీర్చేది ధర్మశాస్త్రాన్నే అన్నాడు. ఒక సహోదరుడు, ఒక క్రైస్తవ బిడ్డగా ఉన్నవాడు మరొక క్రైస్తవ బిడ్డను అసలు విమర్శించకూడదంట. అసలు విమర్శించడానికి కూడా వీల్లేదనేమో వాక్యం సెలవిస్తూ ఉంటే విమర్శించడమే ఈయన పని. ఈ క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అనే వ్యక్తికి ఆయనకి తెలియని విషయం ఏంటంటే నీ సహోదరు మీద నువ్వు విమర్శన కానీ పెట్టినట్టయితే నువ్వు ధర్మశాస్త్రం విమర్శిస్తున్నట్టే తెలుగు బైబిల్లో ఉంది. కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో నువ్వు విమర్శించేది దేవుణ్ణి అని ఉంది. మరి ఆ జ్ఞానం కూడా లేదా? ఇంత జ్ఞానంగా అందరినీ ఆడుకుంటున్నా అనేటువంటి భావనలో వెళ్తున్నాడు అన్నయ్య. పైగా భయ్యా అంటూ ఉంటాడు అందరినీ. భయ్యా క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అంట. పందుల్ని కుక్కల్ని లేదంటే కోడిల్ని రోస్ట్ చేస్తున్న ఫోటోలు అన్నీ పెట్టేసి ఆ రోస్టింగ్ అంతా కూడా పాస్టర్లు చేస్తున్నట్టుగా ఈయన పాపం లోపల ఆనందం, పైశాచిక ఆనందం. చాలా బాధ అండి ఇది. కోడి నేపేస్తా ఉంటాడు, ఆ కోడి నేపేస్తున్న పక్కన పాస్టర్ గారు ఫోటో పెట్టి ఈ నేపుతాను, ఇప్పుడు ఆ పాస్టర్ గారు నేపుతాను, ఈ పాస్టర్ గారిని రోస్ట్ చేస్తాను అంటున్నాడు అతను.
పాస్టర్ని రోజు చేయడానికి నీకు ఎవరిచ్చారు అధికారం? నీకు ఎవరిచ్చారు అధికారం అంటున్నాను నేను? దేవుడు అన్నాడు, ఏమన్నాడు చెప్పండి? గొర్రెలు తోలు కప్పుకున్నటువంటి తోడేళ్ళు ఉంటారని అన్నాడు. కానీ ఆ తోడేళ్ళని మీరు విమర్శించండి, ఆ తోడేళ్ళు బయట పెట్టండి, ఆ తోడేళ్ళు పట్టుకోండి, బయటికి లాగండి అని ఏం అనలేదు. జాగ్రత్తగా ఉండండి, తోడేళ్ళ మధ్యకు నేను పంపుతున్నా అన్నాడు తప్ప నిందించమని తీర్పు తీర్చమని ఎక్కడ లేదు. కానీ ఆ తోడేళ్ళనే వెరస పట్టుకుని వచనం పట్టుకుని వెళ్ళిపోతుంటారు ముందుకి. ఒకడంటే ఒకడు పోరదా. క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అని ఇంకా చాలా ఆయన చూసి ఇంకా 3-4 పుట్టగొడుగులు పైకి లేచినాయిలే. వాళ్ళ పేర్లు నాకు తెలదలే కానీ చెప్తున్నాను. విమర్శించడం వీళ్ళ పని. ఫోకస్ చేస్తారనుకుంటారు పాస్టర్ల మీద. ఈ పాస్టర్ గారిని ఎలా తప్పు పట్టాలి, ఈ పాస్టర్ గారిని ఎలాగ లోకంలో బ్యాట్ చేయాలి, ఈ పాస్టర్ గారి సంఘాన్ని ఎలాగ బయటికి రప్పించాలి, మొక్కలు చేయాలనే అభిప్రాయం వాళ్ళకు ఉంటుందేమో నాకు తెలదు. కానీ అందరు పాస్టర్ల మీద బురద చల్లడమే క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్కి సంబంధించిన ఒక అబద్ధ పేరు పెట్టుకున్న ఫినేహాసు భయ్యాకి ఒక అలవాటైపోయింది. ఫినేహాసు భయ్య, నాకు తెలియకొడుతున్నాను, దేవుడు నీకు ఏమైనా అధికారం ఇచ్చాడా నాయనా? నా పేరు పెట్టుకుని చాలామందిని నవమానపరుస్తున్నారు, చాలామంది ఆత్మలు పాడు చేస్తున్నారు, కాబట్టి నీకు నేను అధికారం ఇచ్చాను, నువ్వు తీర్పు తీర్చు, వాళ్ళు విమర్శించు అని నీకు ఏమన్నా అధికారం ఇచ్చాడా ఫినేహాస్ భయ్య? నాకు తెలియకొడుతున్నాను. బురద బురద బురద. పైగా ఇక ఆ పాస్టర్ గారు అలాంటి వాళ్ళు, ఈ పాస్టర్ గారు అలాంటి వాళ్ళు, అబద్ధ పరిచర్ జరుగుతుంది, ఇంకో పరిచర్ జరుగుతుంది అంటే అది మరొక రకమైన విషయం. అని ఎంత దిగజారుడు పనికి వెళ్ళిపోయాడంటే పాస్టర్ అమ్మగారుల తలలను కూడా బోడి చేసాడు. పాస్టర్ అమ్మగారు ఫోటోలు పెట్టి దాన్ని మార్పు చేసి గుండు చేసేసి పాస్టర్ అమ్మలు పెట్టాడు అక్కడ. ఏ అంటే ఆ పాస్టర్ అమ్మగారు చేసిన తప్పు ఏంటంటే కొంగు నెత్తి మీద వేసుకుని వాక్యంని పాటలు పాడట్లేదంట, అందుకు వీడు గుండు కొట్టేస్తాడంట. పాస్టర్ అమ్మగారు ఏ వ్యక్తితోనో వ్యభిచారం చేసిందనుకో గుండు కొట్టించు, లేదంటే ఇలాంటిదని చెప్పాను. పాస్టర్ అమ్మగారు ఏదన్నా తప్పులు చేస్తున్నారనుకో ఖండించు, అంతేకాని గుండు కొట్టేస్తా. వాళ్ళు ఏం పాపం చేశారయ్యా నాకు తెలియకొడతాను. అంత ఘోరాతి ఘోరమైన పాపం చేసేసారు వాళ్ళు, ఏమన్నా గుండు కొట్టించుకోవడానికి నీ చేతులతోని? ఫినేహాస్ అంటే ఈ పేరు మళ్ళీని. ఫినేహాస్ పెద్ద పెద్ద దైవ జనరల్ బారులు ఉండాలి వాళ్ళందరనే. ఒక బ్లెస్సీ వెస్లీ గారిని, లేకపోతే దినకరం గారు వాళ్ళ కూతురు వాడి పేరు స్టెల్లా రమోలా గారిని, లేకపోతే చాలా పెద్ద పెద్దలు ఉన్నారు అంత సేవకులు. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. పెద్ద పెద్ద సేవకుల యొక్క భార్యలు గుండెలు కొట్టేశాడు. ఫోటోలు పెట్టేసి ఈ పాస్టర్ అమ్మని రోస్ట్ చేస్తాను నేను, ఈ పాస్టర్ గారిని రోస్ట్ చేస్తాను, ఈడు అలాటోడు, ఈడు ఇలాటోడు అని చెప్పి ఎంత విచక్షణారహితంగా పాస్టర్లు బేడ చేస్తున్నాడు ఒక పాస్టర్ అయ్యండి. పైకి ఈయన అనుకుంటాడు నేను దేవుని చేతిలో వాడబడుతున్నాను, దేవుని చేతిలో వాడబడుతున్నావు నువ్వు అనుకుంటున్నావేమో అన్నా నాకు అనిపిస్తుంది సాతాను చేతిలో చాలా బలంగా వాడబడుతున్నావు. ఫినేహాస్ భయ్య, లేఖనలు ఏమో నీ సహోదరి మీద విమర్శించడానికి నీకు వీల్లేదన్నాడు. ఒకవేళ విమర్శిస్తాను ధర్మశాస్త్రాన్ని దేవుని విమర్శిస్తున్నామని చెప్పి గమనించుకోమనేమో వాక్యం సెలవిస్తా ఉంటే ఒక సావకుడై ఉండి వాక్యం ఎరిగిన వ్యక్తిమై ఉండి మరొక సావకుడి మీద అలా బురద చల్లుతావు? వాళ్ళు తప్పు చేస్తున్నారా, పాపం చేస్తున్నారా, లేదంటే అన్యాయం చేస్తున్నారా నీకేటయ్యా? పాస్టర్లు తెలీదా వాళ్ళకి రెండు తీర్పులు ఉన్నాయని? దైవ సేవకుడు రెండు తీర్పుల్లో నిలబడవలసిన అవసరం ఉందని సేవకులు తెలీదా? దేవుడు తీర్పు తీర్చడా ఆ సమయంలో? నువ్వెవడమే తీర్పు తీర్చడానికి? నాకు తెలియకడుగుతున్నా నీకు ఏ అధికారం ఉందని అడుగుతున్నాను నేను. ఈయన తీర్పు తీర్చేస్తుంటారు, అందరిని విమర్శించడం ఈయన పని. గుండు కొట్టించేసాడండి చాలామంది సావకురల్ని. ఒక ఆడదానికి హృదయం ఎరిగినటువంటి వ్యక్తివైతే, నీ తల్లి యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వ్యక్తివైతే, ఒక ఆడదాని బాధను అర్థం చేసుకునే వ్యక్తివైతే ఖచ్చితంగా నువ్వు అలాంటి పని చేయవు. నీకు తల్లి ప్రేమ తెలియదేమో, నీకు చెల్లి అక్క ఉంటా బాధ అనేది నీకు తెలుతునేమో బ్రదర్. గుండెలు కొట్టేసి అరగుండెలు కొంతమందికి కొట్టేశాడు, కొంతమందికి ఫుల్గా గుండు కొట్టేశాడు. వాళ్ళు చేసిన పాపం ఏంటంటే కొంగేసుకొని రాలేదని కొంతమంది, లేకపోతే వాక్యం నచ్చలేదని వాక్యం తప్పుగా మాట్లాడదు. ఏంటి వాక్యం కరెక్ట్గా మాట్లాడుతున్నారా తప్పుగా మాట్లాడుతున్నారా అనేది ప్రక్కన పెడతాం కొంచెంసేపు. దానికి ఖచ్చితంగా తీర్పు తీర్చుకుంటాడు, వాళ్ళకి దేవుడు తీర్పు తీరుస్తాడు. వాళ్ళకి తెలుసు రెండు తీర్పులు ఉన్నాయి సావకులకి అని చెప్పి. నువ్వెవడో నాకు తెలియకడుగుతాను. ఏమండి ఒక మాట అడుగుతున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియదండి యోధ వ్యతిరేక అయిపోతాడని? యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియదా 12 మందిలో ఒక దొంగ యోధ ఉన్నాడని? ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభు యోధాను బయటికి తీయడానికి ప్రయత్నించడా?
అందరి ముందు విమర్శించడానికి ప్రయత్నించడా? అందరి ముందు కూడా ఖండించురే, నువ్వు పాపాత్ముడురా, దొంగడురా అని అనలేదు. ఎందుకో తెలుసా? తెలుసు ఏసైకి, ఆ ఒక్క వ్యక్తిని ఈ 12 మందిలో నుంచి కానీ బయట తీసి బేడ చేస్తే చాలామంది ఏసై దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా రాకుండా ఆగిపోతారని. నా బిడ్డల మధ్యన ఇలాంటి వ్యక్తులు ఉన్నారంటే ఇంకెక్కడ మంచి ఉంటుందని చెప్పి ఒక పనికిమాలిన అభిప్రాయంలో ఒక లోకం వచ్చేస్తుందని ఆ సమయం వరకు ఎదురు చూశాడు. తనకి తీర్పు కూడా యోధా పొందుకున్నాడు. ఆ వ్యక్తి పుట్టకపోయి ఉంటేనే బాగుండన్నాడు ఏసై తప్ప విమర్శించలేదు. యోధా అనేటువంటి ఒక అబద్ధ సేవకుడు ఉన్నాడు మన మధ్యన. యోధా అనేటువంటి ఒక అబద్ధ అపోస్తులుడు, నా శిష్యుడు అని చెప్పుకుంటూ చాలా మోసగించేటువంటి వ్యక్తి నా మధ్యన ఉన్నాడని ఎప్పుడూ కూడా ఏసై బయట పెట్టుకోవడానికి ఇష్టపడలేదయ్యా. ఏసైకి తెలుసు వీళ్ళ మధ్యనే ఇలాంటి దొంగలు ఉన్నారంటే వీళ్ళ మధ్యకి వెళ్తే ఇంకెంత నష్టం వస్తుందని సమాజం రాదని చెప్పి. కానీ ఈ రోజున చాలామంది అన్యులు దేవుని తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు సైతం ఆగిపోవడానికి గల కారణం ఎవరో తెలుసా? ఇలాంటి అబద్ధ బోధలు చెప్పే క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ లాంటి వ్యక్తులే. దేవుణ్ణి నమ్ముకుందాం అనుకున్నారు, దేవుని తెలుసుకుందాం అనుకున్నారు, మందిరాలకు రావాలనుకుంటున్నారు. ఈ వీడియోస్ అన్ని పెట్టడం వల్ల అయ్యి బాబే పాస్టర్లు ఎలాగుంటారా, పాస్టర్లు ఎలాగుంటారా, ఇంకా నేను ఎల్లుంటే మేమేమైపోతాం అని చెప్పి వచ్చే వాళ్ళని కూడా ఆటంకపరచడానికి సాతాను చేతిలో వాడబడుతున్న వ్యక్తి నువ్వు. నా యొద్దకు వచ్చే వారిని ఆటంకపరిచిన ఎడల నిర్దాక్షిణ్యంగా వాడి యొక్క మెడకి తిరగట్రై కట్టి సముద్రంలో పాడేమన్నాడు. ఒక అన్యుడు దేవుని తెలుసుకొని రావడానికి ఆటంకంగా ఉన్నది ఇలాంటి వారి వల్లే. క్రైస్తవ సమాజంలో చీడపురుగులు ఉన్నారని, అబద్ధ బోధకులు ఉన్నారని, పాస్టర్ గారు ఇలాంటి భయంకరమైనటువంటి వ్యక్తులని చెప్పి నువ్వు తెలిసి తెలియక చెప్పడాన్ని బట్టి చాలామంది ఆగిపోతున్నారు. నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అధికారం ఎవరిచ్చారండి? నాకే లేదు అధికారం, తండ్రికి మాత్రమే ఉందన్నాడు అధికారం. ఒక విషయంలో ఏసయ్య యోధ చేస్తాడని తెలీదా? ఎందుకు యోధాను బయట పెట్టలేదు ఏసయ్య నన్ను అడుగుతున్నాను. వచ్చేవాళ్ళు కూడా రారనే కదా, ఆ ఉన్న నమ్మకాన్ని కూడా పాడు చేసిన వాళ్ళు అవుతాం యూదుల మధ్యన అనేటువంటి ఉద్దేశమే కదా. భయం లేదు అసలు ఈ క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అని ఈయన కింద 3-4 పుట్టగొడుగులు వచ్చినాయి, పుట్టగొడుగులు కూడా. ఏమధికారం అందయ్యా? నువ్వు నిజంగా వాక్యం ఎరిగిన వ్యక్తి అయితే సేవకులు విమర్శించడానికి కానీ సేవకులు నేలెత్తు చూపడానికి కానీ నువ్వు సరిపోవు. అమ్మ చాలా దారుణంగా మాట్లాడుతున్నారమ్మా అతను పాస్టర్మల్ పట్టుకుని. జజ్బీల కంటే పాపాత్ములు అండి, పాపాత్మురాళ్ళండి, సేవకురాళ్ళు ఏమన్నానే పాస్టర్ గారి పిల్లలు ఏమన్నా అంత భయంకరమైన పాపాత్మురైనటువంటి జజ్బీల దగ్గర కూడా ఏలే ఎప్పుడూ కూడా అంత పరుషు పదజాలను ఉపయోగించలేదు. ఖండించాడు కానీ అంత పరుషు పదజాలని, అంత బూతులు పురాణాలని రోస్ట్ చేస్తాను నేను ఈ చేస్తాను ఏమనలేదయ్యా. అంత అంత పైశాచిక ఆనందం ఆ వ్యక్తికి. చూసారు ఎవరన్నా నాకు తెలియదు కానీ చూసే ఉంటావు. చాలా బాధేసింది నాకైతే. కానీ నీకు తెలుసో తెలియదో ఒక మాట మట్టి మాత్రం ఖచ్చితంగా గుర్తు చేస్తున్నాను, నా అభిషక్తిని ముట్టిన ఎడల నా కనుగుడ్డు ముట్టినట్టే అన్నాడు దేవుడు. జాగ్రత్త, ఒకవేళ నువ్వు విమర్శించేటువంటి సేవకుడు దేవుని ఏర్పాటులో లేనటువంటి సేవకులైతే అది వేరే విషయం. కానీ దేవుని ఏర్పాటులో ఉండి దేవుని చేతుల మీదకి అభిషేకించబడి వచ్చినటువంటి సేవకులు అయి ఉంటే మాత్రం నిన్ను కొట్టే దెబ్బ మాత్రం తిరిగి ఉండదు. జాగ్రత్త ఫినేహాస్, తిరిగి లేకుండా చెప్పగలను. నువ్వు విమర్శించేటువంటి సేవకులు దేవుని ఏర్పాటులో లేని వాళ్ళైతే నాకు వేరే విషయం. కానీ ఏర్పాటులో ఉన్న వాళ్ళైతే మాత్రం జీవం కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరమని ఉంది. అలాంటి దేవుని చేతిలో పడిపోతావు ఒక రోజు నువ్వు, అలా రోజులు నువ్వు. అబీమెలకు సారమ్మని అబ్రహాం గారు భార్య గారిని మీద కన్నేశాడు, గర్భాలు మూసాడండి. ఆయన కొన్నేసినందుకు ఆయన భార్యని యామ సంస్థానంలో రాజ్యంలో ఉన్న అందరి గర్భాలను, పశువుల గర్భాలను కూడా మూసేశాడు. ఆవిడేం పాస్ట్రమ కాదు, సావుకుడు భార్య మీద తప్పుడుగా చూస్తేనే కనుపడితేనే అంత చేశాడు. అలాంటిది పాస్టర్లని పాస్టర్మగారులని నువ్వు అన్ని పేర్లు పెడుతున్నావంటే నిన్ను కొట్టే దెబ్బ తిరుగుంటుందా వినేహాసన్న? చాలామంది అలాంటి వారిని ప్రోత్సహించేటువంటి వ్యక్తులు అయిపోయారు. పెద్ద పెద్ద సేవకులు అండి, చిన్న చిన్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద సేవకులు, అనేక ఆత్మలు రక్షించిన సేవకులు, చాలా భారంగా పరిచయం చేసేటువంటి సేవకులు, చిన్న తన నుంచి కూడా దేవుళ్ళు ఎదిగిన సేవకులు, చాలా ప్రయాసతో చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి సేవకులు, ఆ సేవకులను కూడా గుండెలు కొట్టించేసాడు. రోస్ట్ చేస్తాడంట రోస్ట్,
నువ్వు రోస్ట్ ఫోటోల్లోని వీడియోలో చేస్తేమో, నిన్ను మాత్రం దేవుడు నరకంలో బాగా రోస్ట్ చేస్తాడు ఆయన, నిన్ను ఖచ్చితంగా రోస్ట్ చేస్తాడు. నీకు ఏ అధికారం ఇచ్చాడు దేవుడు నాకు తెలియగడతాను? వాళ్ళు ఏమైనా దేవునికి వ్యతిరేకమైన బోధ ఏమైనా జరిగిస్తున్నారా? క్రీస్తు దేవుడు కాదు, మరొక మార్గం కూడా దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఉందని ఏమైనా చెప్తున్నాడా? చెప్పట్లేదు కదా. క్రీస్తు వారినే కదా ఆయన కేంద్రంగా తీసుకున్న సువార్త ప్రకటించేది. అలాంటిది ఐక్యత కలిగి ఉండకపోగా విమర్శలోనే ఏదో రకమైనటువంటి బురద చల్లేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కొంతమంది. నిజం, ఒకవేళ అబద్ధ బోధకులు ఉన్నారు, క్రీస్తు కాకపోయినా సరే వేరే దేవుడి మూలంగా వేరే మార్గంగా ఆ కూడా నిత్య జీవాన్ని పొందుకోగలం అనేటువంటి వాక్యాలు ఏ పాస్టర్ గారన్నా పెడుతున్నారు అనుకోండి, ఎవరన్నా అలాంటి మాటను బట్టి సువార్త అందనిస్తున్నారు అనుకోండి, అమ్మో ఇది బైబిల్లో లేని మాట కదా, దేవుడు ఖండించేటువంటి మాట కదా, దేవుడికి ఏ విధంగా కూడా నచ్చనటువంటి మాట కదా, క్రీస్తు మూలంగానే తండ్రి దగ్గరికి రావాలనేమో యేసయ్య చెప్తే, క్రీస్తు లేకుండా కూడా చాలా ద్వారా చాలామంది అంటున్నారు ఇది తప్పుడు బోధ అని చెప్పి నేను సంఘాన్ని చెప్పుకో, ఒక మంచి వీడియో తీసి అందరికీ కనువిప్పు కలుగు చేసేటువంటి కార్యక్రమాన్ని ఏమైనా చేయి, కానీ ప్రకటించేదంతా కూడా క్రీస్తునే సేవకులు. అందుకే ఒక సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి యోహాన్ వస్తాడండి. యోహాన్ వచ్చి, అయ్యా మన వాడి కాదు ఆయన, కానీ నీ పేరట దయ్యాలు మొదలు కొడుతున్నాడు ఆయన, మనకు సంబంధించినడు కాదు ఆయన, మన నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి కాదు ఆయన, అసలు మనం ఎప్పుడూ కూడా చూడలేదు, కానీ యేసయ్య నీ పేరట దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, నీ పేరట స్వస్థతలు చేస్తాడండి యేసయ్య అన్న మాట తెలుసా? మనకి విరోధి కానివాడు మనకు పక్షం ఉన్నవాడే అంటాడు ఆయన. మనకి విరోధి కాదు కదా, మన వాడి కాకపోయినా, మనలో నుంచి వెళ్ళిన వాడి కాకపోయినా మంచి జరిగిస్తున్నాడు కదా, నా పేరట మంచి జరిగిస్తున్నాడు కదా, నేను చెప్పాలనుకున్నది చెప్తున్నాడు కనుక ఆయన మన పక్షాన్ని ఉన్నవాడు, మనకి విరోధి కాని వారు మన పక్షాన్ని ఉన్నాడయ్యా. నాకు విరోధి అయిన వాడు నాకు వ్యతిరేకంగా మాట్లాడతారు, కానీ నాకు విరోధి కాదు ఆయన, అందుకే నా పేరట స్వస్థతల కార్యాలు జరిగిస్తున్నాడని చెప్పి చాలా సంతోషించాడు యేసయ్య. ఇప్పుడు చేసే సేవకులు దేవుణ్ణి క్రీస్తుని కాదని ఏదన్నా సువార్త ప్రకటించడంటే నువ్వు ఖండించడంలో దానికి అర్థం ఉంటుంది బ్రదర్, కానీ క్రీస్తుని ప్రకటిస్తున్నారు ఆ సేవకులు, అనేక మందిని మారుస్తున్నారు ఆ సేవకులు. వాళ్ళ బోధనలు బట్టి నేను ప్రభావితం పొంది మారినటువంటి ఒక పాపాత్ముడు నేను. అలాంటిది ఏ సేవకుల బోధల మూలంగా అయితే నేను మార్పు మారు మనసు పొందుకున్నానో ఆ సేవకులు విమర్శిస్తుంటే నా హృదయం తట్టుకోలేకపోయింది. ఒక జాన్ వెస్లీ అన్నయ్య కావచ్చు, ఒక పాల్ ఎమానియల్ కావచ్చు, ఒక ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నాకు స్ఫూర్తినిచ్చారయ్యా. ఒక సేవకుడు మనవని నేను, మా తాతయ్య గారి తర్వాత సేవ జరిగించవలసినటువంటి వ్యక్తిని నేను. అలాంటి తాగుతా తందలు లేస్తా రోడ్డు మీద తిరిగివ్వండి, నా మీద ఒక 7-8 సంవత్సరాల పెద్దలు ఉంటారు, పాల్ ఎమానుయేల్ అని, జాన్ వెస్లీ అన్న, వీళ్ళని ఎప్పుడూ కూడా చూడలేదు, దగ్గర నుంచి చూసిన ఆ జ్ఞాపకాలు కూడా నాకు లేవు, వాళ్ళు లేదా నాకు కావలసిన దగ్గరలో నేను మాట చెప్పట్లేదు. వాళ్ళని బట్టి నేను స్ఫూర్తిని పొందుకున్నాను, నేను వాళ్ళని బట్టి నేను మార్పు మారు మనసు పొందుకున్నానయ్యా. నేను ఒక జాన్ వెస్లీ, ఒక పాల్ ఎమానుయేల్ యొక్క వాక్యాలు నన్ను మార్చాయి. ఒక సేవకుడు యొక్క సేవకుడికి పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు కూడా దేవుని చేతిలో ఆడబడుతున్నారు, కానీ సేవకుడు పుట్టినటువంటి నేను మాత్రం తాగుతున్నాను, పాపాత్ముడిగా బతుకుతున్నానే. వాళ్ళల్లాగే మా తాతయ్య గారు కూడా నేను ఉండాలని ఆశపడ్డారు, కానీ వాళ్ళ తండ్రి ఎంత సంతోషిస్తున్నాడో మా తాత అంత సంతోషించట్లేదు. నేనెప్పుడు మారతానా, నేనెప్పుడు వీళ్ళలా వాడబడతానని చెప్పి వీళ్ళ వాక్యాలను బట్టి ప్రభావితం పొందిన వ్యక్తిని నేను. వాళ్ళల్లో బట్టల్లో వేసుకుంటున్నారని, కాస్ట్లీ బట్టలు వేసుకుంటున్నారని, కాస్ట్లీ కార్లు తిరుగుతున్నారని ఒక ఏదో చూపు చెప్తున్నా, కానీ వాళ్ళని బట్టి ఎంతమంది పాపాత్ములు మారారో తెలుసా? వాళ్ళ బోధలను బట్టి మారినట్టు పాపాత్ముడు నేను. ఈరోజు సావుకుడికి ఉండి కబుర్లు చెప్తున్నావు అనుకోవచ్చు, పాపాత్ముడు నేను. ఒక ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వాక్యం నన్ను మార్చింది. నేను మందు తాగితే ఎడ్వర్డ్ విలియమ్స్ గారి యొక్క వాక్యాన్ని వినేవాడు నేను. నేను మందు తాగితే ఏఆర్ స్టీవెన్స్ అన్న పాటలు వినేవాడినయ్యా. వాళ్ళ వాక్యాలను అనుమార్చే అలాంటి వారు నువ్వు ఏలేదు చెప్తున్నావు. వాళ్ళు స్ఫూర్తినిచ్చారండి, నాకు స్ఫూర్తినిచ్చారు. ఒక దైవజనుల కుమారులు ఇద్దరు కూడా ఎంత చక్కగా దేవుని కొరకు వాడబడుతున్నారు. నేను దైవజనుడి కుటుంబంలో పుట్టినండి, కానీ నేనేట్రా ఇలా జరుగుతున్నాను, ఇలా బతుకుతున్నాను, ఇలా పాపంలో ఉన్నానని చెప్పి బాధ కలిగిందంటే వాళ్ళ వాక్యాన్ని బట్టేనయ్యా. వాళ్ళు వేసుకునే కాస్ట్లీ బట్టలను తప్పు పడుతున్నాం, వాళ్ళు తిరిగేటువంటి కాస్ట్లీ కార్లను తప్పు పడుతున్నాం, కానీ అంత కాస్ట్లీగా వాళ్ళు ఉండడానికి ఎంత ప్రయాసపడ్డారో, దేవుని దృష్టిలో పడ్డానికి ఎంత భారాన్ని ఎత్తుకున్నారో కనబడదు. కారు మీద తిరిగేస్తున్నాడు, పెద్ద చచ్చి కట్టేశారు, వేలాది మంది వచ్చేస్తున్నారు, డబ్బులు వచ్చేస్తున్నాయి, కానీ ఎంత కష్టపడితే దేవుని అంత గొప్ప స్థితిలో నిలబెట్టాడని ఎవరో తెలియదు.
నేను ఎప్పుడు అలా చూడలేదండి. 3 సంవత్సరాల నుంచి ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని మా మీటింగ్స్ పిల్లలని ఆశ నాకు ఉంది, కానీ 3 సంవత్సరాల నుంచి ఆయన ఖాళీ లేడు. ఆయన ఖాళీ లేడు, ఆయన నాకు స్ఫూర్తినిచ్చాడు, ఆయన వాక్యం నన్ను మార్చింది. ఎప్పటికైనా సరే చూడాలనే ఆలోచన, ఆయన మూలంగా నా సంఘానికి వాక్యాన్ని అందించాలని ఆశ. జాన్ వెస్లీ అన్నను కూడా రీసెంట్గా మీటింగ్ పిలవడం జరిగింది, వాళ్ళకి అసలు ఖాళీ ఉండదు, తీసుకురావాలన్న ఆలోచన ఆశ అయితే నాకు ఉంది. మార్చారు వాళ్ళు, నాకు స్ఫూర్తినిచ్చారు, ఒక ఆదర్శంగా నా కొరకు నిలిచారు, వాళ్ళు నిలబెట్టారు నా జీవితాన్ని. నరక పాత్రుడిగా మారిపోవలసిన నన్ను, 5 సార్లు సూసైడ్ చేసుకుని చచ్చిపోవలసిన నన్ను వాళ్ళ వాక్యాలు బ్రతికినించినాయి బ్రదర్. అలాంటి వాళ్ళు పట్టుకుని ఆడ అపవాది సంబంధికుడు గొర్రెతోలు కప్పుకున్నటువంటి ఆ తోడెళ్ళు అంటుంటే ఏమో, నీకు వాళ్ళల్లో ఏ పొరపాట్లు ఏ లోట్లు కనబడ్డా నాకు తెలదు, కానీ నేను మాత్రం అనేక సేవకుల యొక్క వాక్యాలను బట్టి నేను ప్రభావితం పొందాను, మార్పులోకి రాబడ్డాను. నేను ఎంతమంది దగ్గర నుంచి నా సంఘం ముందు కూడా చెప్తూ ఉంటాను, నన్ను మార్చినటువంటి ఎంతోమంది భక్తుల యొక్క ప్రసంగాలు ఉన్నాయి. అలా బట్టలు కొంచెం 40,000 సూట్ వేసుకున్నా నీకు ఎందుకయ్యా, దేవుడు ఇచ్చాడు వేసుకున్నాడు. బట్టలు లేకుండా చిరిగిపోయిన బట్టలు వేసుకున్న రోజులు కూడా వాళ్ళ జీవితంలో లేకపోయి ఉండవు. ఎడ్వల్ విలియమ్స్ గారు తినడానికి తిండి లేకపోతే 2 రూపాయలు పట్టుకుని అట్టుపూలు కొనుక్కోవడానికి కూడా స్థితి లేని బ్రతుకులోంచి వచ్చాడు ఆయన. ఆయన సాక్షి వినెప్పుడు నాకు కూర్చొని రాత్రి మీద బయటకు వచ్చి ఆకలేస్తూ ఉంటే చేతిలో చిల్లి కావలేదంట, 2 రూపాయలకి అట్టుపూలు అవడేస్తారని చెప్పి అట్టుపూలు అమ్మేవాడు కూడా తిట్టి పంపించేశాడంట, కుళ్ళిపోయిన అట్టుపూలు తిన్నాడంట ఆయన. ఈరోజున అలాంటి స్థితిలో ఉన్నారంటే దేవుడు దీవించడాలని. జాన్ వెస్లీ కావచ్చు, పాల్ ఎమానుయేల్ కావచ్చు, రాజ్ ప్రకాష్ పాల్ కావచ్చు, సామ్యూయల్ కర్మోజీ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఈ రోజున వీళ్ళంత గొప్పగా వాడబడుతున్నారు, ఇంత గొప్పగా దీవించబడ్డారంటే వాళ్ళ ప్రయాసం ఉంది వాళ్ళ వెనకాల. కాస్ట్లీ బట్టలు వేసుకుంటారు, పాస్టర్ గారు అత్తగిలించుకుంటారు. ఈ రోజున అలా ఉన్నారంటే వాళ్ళు ఒక రోజున కష్టపడ్డారయ్యా, నీ డబ్బులు ఏమి ఇవ్వట్లే కదా. వాళ్ళ దేవుడు వాళ్ళ సంఘం మూలంగా పోషించుకుంటున్నాడు. సంఘస్థులు తెలియదా వాళ్ళ సేవకులు ఎలాంటి వాళ్ళు, నువ్వు చెప్పాలా, చెప్పాలా నువ్వేమన్నా నాకు తెలియగడుగుతాను ఫినిహాస్. సేవకుల కంటే తెలివైన వాళ్ళు విశ్వాసులు, నీకు తెలియదేమో తెలిసి వాళ్ళకి కానుకేసేటప్పుడు 100 సార్లు ఆలోచిస్తారు. ఈయనేదో వచ్చేసి అందరికీ కొనువిప్పు కలిగించేట్టుగా అందరికీ కూడా నిజమైన సేవకుడు ఎవరో అబద్ధ సేవకుడు ఎవరో తెలియపరచడానికి నువ్వు పెద్ద సాధనంగా వాడబడతావు నువ్వు అనుకుంటున్నావు. నీకు మాట చెప్తున్నాను, నువ్వు ఎవరెవరినైతే ఏలెత్తు చూపేవో వాళ్ళలో చాలామంది నన్ను మార్చేనటువంటి వ్యక్తులే. వాళ్ళు ఎప్పుడు చూడలేదు నేను, వాళ్ళు ఎప్పుడు చూడలేదండి. క్రిస్టియన్ రోస్టింగ్ చేయాలో ఇంకోటి అంటాడు ఒక పనికి మాలిన ఆయన అనాలేమో ఆయన నాకు తెలియగడుగుతాను. బుద్ధిహీనమైనటువంటి ఆలోచనతో మాట్లాడుతుంటాడు ఆయన. సామ్యూయల్ కర్మోజీ గారు అని మీకు తెలిసే ఉంటుంది వైజాగ్లో, అసలు మంచి వాక్యాన్ని అందిస్తారు ఆయన కూడా. ఎప్పుడు కూడా దేవునికి వాక్యానికి క్రీస్తుకి వ్యతిరేకమైన బోధలు ఎప్పుడు కూడా చేయలేదు ఆయన. ఇద్దరికి సంతానం సామ్యూయల్ కర్మోజీ గారికి. వాళ్ళకి పెద్ద పెద్ద అమ్మాయి కుమార్తె ఆ అమ్మాయి అనుకుంటాను, ఆ అమ్మాయి పేరు కూడా నాకు తెలుసు. ఏంటమ్మా పేరు, సిస్టర్ గారి పేరు ఏమా, శ్రేష్ట కర్మోజీ. ఆ పిల్ల మీద కూడా బురద చల్లాడు ఒక ఆయన. క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ కదా, దీన్ని చూసి వచ్చిన పుట్టగొడుగుల్లో ఒక కొడుకు, ఆయన పేరు ఏదో జాన ఏదో ఉంటుంది. ఆ పిల్ల ఏదో వాక్యం చెప్తుంది, వాక్యం చెప్తున్నప్పుడు గొర్రెని ఒక ఉదాహరణగా తీసుకుని అభిషేకించాడు. ఆ అభిషేకం నూనె ఇలా జరిగింది అలా జరిగింది అని అంటే దాన్ని తప్పు పట్టే ప్రయత్నం. ఇది అలా కాదు, ఈ వాక్యం ఎలా చెప్పకూడదు, ఈ వాక్యం ఒక అర్థం తెలియకుండా నువ్వు ఎలా చెప్తున్నావు. ఇప్పుడు ఆ పిల్ల చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి ఏ ఆత్మైనా నశించిపోయిందా, ఏ ఆత్మకైనా నష్టం వచ్చిందా? ఆ వయసులో దేవుని చేతిలో వాడబడుతున్నారంటే సంతోషించాలయ్యా. ఆ పిల్ల లాంటి వాళ్ళు చాలామంది ఆ వయసులో దేవుని చేతిలో వాడబడుతుంటే నాకు సిగ్గేస్తూ ఉంటుంది. ఆ వయసులో నేను తాగేవాడిని, ఆ వయసులో నేను ఊరి మీద తిరిగేవాడిని, ఆ వయసులో చేయకున్న పనులు ఎన్నో చేసేవాడిని. కానీ ఆ వయసులో వాళ్ళు తండ్రి కొరకు దేవుని కొరకు పనిచేస్తున్నారు. సిగ్గేత నాకైతే 18 సంవత్సరాలు కూడా ఉండకుండా అమ్మాయికి, ఆ అమ్మాయికి కూడా బోడిగుండి కొట్టించేసాడు. ఏదో వాక్యంలో పొరపాటు ఉందంట, ఆ పిల్లకి ట్రైనింగ్లు లేవయ్యా, కానీ చక్కగా వాక్యం అందిస్తూ ఉంటుంది ఆ పిల్ల. అలాంటి వాళ్ళని సహకరించి ప్రోత్సహించి ముందుకు కొనసాగించవలసినటువంటి సేవకులుగా ఉన్న మనమే గొర్రె మీద నూనె వస్తే పురుగులు వస్తాయా, తల్లైపోతుందా, ఇవన్నీ డైలాగులు ఎందుకంటావు నీకు జాన్ పాల్? తెలియగడుగుతున్నాను, ఆ వయసులో ఎంతమంది రోడ్ల మీద తిరుగుతున్నారండి,
ఇరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి యవ్వన బిడ్డలు ఎంతమంది జీవితాలు పాడు చేసుకుంటున్నారండి, ఎంతమంది పాపంలో బతుకుతున్నారండి. కానీ ఆ వయసును జయించి దేవుని కొరకు వాడబడుతున్న ఆ బిడ్డలను బట్టి సంతోషించాలయ్యా. నేను లేను చాలామంది సేవకులు చెప్పలేకపోవచ్చు, చాలామంది సేవకులు పిల్లలు నాకులాగే తాగే వాళ్ళు ఉన్నారు, నాకులాగే బయట తిరిగే వాళ్ళు ఉన్నారు, నాకులాగే దేవునికి దూరంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటారు నా పిల్లలు ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటారు, ఎప్పుడు నా సేవా భారాన్ని ఎత్తుకుంటారని చెప్పి ఆశపడేటువంటి పాస్టర్లు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి శ్రేష్ఠ కరుమోజీ లేదా వెస్లీ గారి పిల్లలు లేకపోతే రాజ్ ప్రకాష్ ఈ వయసులో ఉన్న వాళ్ళందరినీ కూడా చూసి సంతోషిస్తారు. వాళ్ళు చూడు ఆ తల్లిదండ్రులకు ఎంత సహకరిస్తున్నారో, నా పిల్లలు కూడా అలా సహకరించుంటే బాగుండే అని చెప్పి అనుకుంటారు. కానీ నీకు వాళ్ళందరూ బ్యాడ్ అయిపోతున్నారు, వాళ్ళందరినీ బ్యాడ్ చేయడమే. శాస్త్ర కొరిమిజికి పేరెట్టినోడు ఆ వయసులో రోడ్ల మీద తిరిగినటువంటి యవన బిడ్డలు ఉన్నారయ్యా, వాళ్ళు ఎలాంటి వారో మనకు అనవసరం. దేవుని వాక్యాన్ని స్వచ్ఛందంగా అందిస్తున్నారో, అనేక మంది యవన బిడ్డలను కదిలిస్తున్నారో, అనేక మంది యవన జీవితాలు దేవుని కొరకు కట్టగలుగుతున్నారు. ఆ ఒక్క కారణం చాలే వాళ్ళని ప్రోత్సహించడానికి సహకరించడానికినే. ఆ వయసులో తెలిసి తెలియకుండా వాక్యం చెప్పగలిగేటువంటి రీతిలో ఉన్నాళ్ళు. కానీ తప్పుపడ్డవాను అంత జ్ఞానివను ఏమన్నా నేను, నీకు అంత ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వ్యక్తివైతే మంచి బైబిల్ కాలేజ్ అయినా పెట్టుకుని నలుగురిని నీ దగ్గర నడిపించు, శిష్యులను తయారు చేయి. అంతేకాని యూట్యూబ్ ఉంది కదా అని చెప్పి విమర్శలు చేస్తానో బురద చల్లుతాను అంటే ఒక మాట చెప్తున్నాను, సేవకులు జోలికొచ్చిన నిజమైన అభిషక్తుల మీద కన్ను ఏలు పడినా దేవుని కనుళ్ళు గుడ్డుల మీద అని చేతులు పడినట్టే తోలు తీసేస్తాడు దేవుడు. జాగ్రత్త, అన్ని రోజులు మనయ్య అని అనుకున్నాయేమో, పాస్టర్లు ఎప్పుడు కూడా సౌమ్యంగా ఓర్పుతో సహనంతో ఉంటారని అనుకున్నాయేమో, ఉంటారు. కానీ వాళ్ళు నిలబెట్టిన దేవుడు మాత్రం ఓపిక నశించిందంటే మాత్రం నీ తోలు తీయక తప్పదు. రోస్టింగ్ చేయాలంట ప్రై చేస్తారంట. ఏం ప్రై చేస్తారా బాబు, ఏం నాకు చికెన్ ఫ్రైలు మటన్ ఫ్రైలు ఏంటంటే పంపించు, మా సంఘ విశ్వాసులకి అందరూ కూడా పెడతాను చక్కగా నీ పేరు చెప్పి. క్రిస్మస్ ఒకటి వస్తా ఉంది, ప్రై చేస్తావు నువ్వు, ఎంతమందిని ప్రై చేస్తావు నాకు తెలదా. నువ్వు ఏమన్నా చికెన్ సెంటర్లోనూ లేకపోతే హోటల్లో ఏమైనా పనిచేసావని అయినా నువ్వు ఆ యాస అంతా కూడా ఒకటి ఉపయోగిస్తున్నావు, చికెన్ రోస్ట్ ఫ్రై రోస్టింగ్ అంటున్నావు. పోనీ ఏదన్నా ఉంటుంది పంపించు, మా సంఘ బిడ్డలకి అందరూ కూడా పెట్టడానికి ప్రయత్నిస్తాను. అందరూ పేర్లు పెట్టడమే, అందరికీ పేర్లేడం, అందరికీ బురదలు చెల్లడమే. ఆవిడ పొంగి వేసుకుంటే వేసుకోకపోతే దేవుడి దగ్గర తప్పు అయితే లెక్క చెప్పుకుంటుంది ఆవిడ. నువ్వు అండంగా సరిపోవు, నీ సహోదరిని విమర్శించొద్దు, విమర్శిస్తే ధర్మశాస్త్రాన్ని విమర్శించినట్టు అన్నాడు ఆయన. అందరినీ టార్గెట్ చేయడమే. ఆ సేవకుడి పేరు నాకైతే గుర్తురా అమ్మ, వీళ్ళ అప్పుడు నాకు తెలియదమ్మా, నేను ఎప్పుడూ కూడా చేయలేదు. వాళ్ళకే నాకు ఏ విధమైన సంబంధాలు లేవు, వాళ్ళకి నాకు మధ్య ఏ విధమైనటువంటి బంధాలు కానీ స్నేహాలు కూడా లేవు. పాస్టర్లతో నాకు అసలు పరిచయం లేవు, నాకు తెలిసిన పాస్టర్లు ముగ్గురు నలుగురే, పారాస్వామిలు గారు నా తాత తర్వాత తెలిసిన వాళ్ళు ముగ్గురు నలుగురు తప్ప అంతకంటే ఎక్కువ పెద్ద పరిచయం లేవు, ఒక పరిచయాలు కూడా లేవని అంటాను చాలామందితో. నాకు రాజకీయ పరిచయాలు ఉన్నాయంటే నేను నమ్ముతాను, ఎందుకంటే అన్ని పార్టీల్లో కూడా నాకు సంబంధించిన రాజకీయవేత్తల యొక్క కుమారులు, ఎంపీ కుమారులు, మినిస్టర్ కుమారులు, ఎమ్మెల్యే పిల్లలు అందరూ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమైనా పరిచయాలు ఉన్నాయంటే నాతో దానికి ఒక అర్థం ఉంది. కానీ సేవకులు ఎవరు నాకు తెలియదు, వాళ్ళు పొగడాలని, వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాను అనుకోకండి. ఒక పాస్టర్ గారు ఎవరో ఆయన పేరు కూడా నాకు ఇక్కడ రామచంద్రపురం దగ్గర ఎక్కడో ఉంటారు, ఆయన పేరు విజయప్రసాద్ రెడ్డి ఆయన పేరు. ఆయన కూడా చాలా ఉజ్జీవంతమైన వాక్యాన్ని అందిస్తూ ఉంటారు. ఆ విజయప్రసాద్ రెడ్డి గారిని షార్ట్ కట్లో వీళ్ళు పిలుస్తున్నటువంటి పదం ఏంటి తెలుసమ్మా, విపి రెడ్డి అంటారు. విపి రెడ్డి అనేటువంటిది ఒక దుర్భాషకు సంబంధించినటువంటి మాట కదా, అదొక పెద్ద బూతు కదా. ఆ బూతుని ఒక సేవకుడికి వర్తించే రీతిలో షార్ట్ కట్లో నిక్నేమ్లో విపి అనే మాట ఎంత భయంకరమైన దుర్భాష తెలుసు కూడా ఒక సేవకుడిని ఉద్దేశించి ఆ పేరు పెట్టి పిలుస్తున్నారంటే మీకు భయం ఏట్లేదట నాకు తెలియగడుతాను. విపి రెడ్డియా విన్నారా తమ్ముడు, అంత దారుణంగా మాట్లాడుతున్నారండి. ఆయన వెనకాల ఏదో పేరు తగిలించుకున్నాడంట, అది ఉండడానికి వీల్లేదని కొంతమంది, ఆయన ఇష్టమయ్యా, నీ ఇంటి పేరు లేవన్నా బైబిల్ నుంచి వచ్చినాయా, ఇంటి పేర్లు తీసేద్దామా మనం ఏమన్నా అని వాళ్ళు పెట్టుకుంటూ పెట్టుకోలేదా మానేస్తారా మనకెందుకు అది, తీర్పులో నిలబడేది సేవకులు మనం కాదు కదా, నువ్వు కాదు కదా. సేవకుడికి రెండు తీర్పులు ఉన్నాయని బైబిల్ చెప్తుంది కదా, మరి నీకెందుకు అంత ఆ పైశాచికానం, అంత దురద ఎందుకు నీకు. నువ్వేనా ఫేమస్ అయిపోతావు అనుకుంటే వేరే మార్గాలు ఏమైనా వెతుక్కోండి, తప్పేం లేదు. కానీ ఈ రోజున బైబిల్లో ఒక మాట ఉంటుంది,
లోకములో అనుదినము కూడా క్రీస్తుని సిలువ వేచున్నాము. నిజమే, ఎవరో కాదు, అప్పుడున్నటువంటి సైన్యాధికారులు ఇంకో ప్రభుత్వాలకు సంబంధించిన వాళ్ళు కాదా యేసుని సిలువేసేది. ఈ రోజున దేవుని ఎరిగిన పిల్లలైన మనమే మన చేతులతో క్రీస్తుని రోజు కూడా బాహాటంగా బయట అవమానపరుస్తున్నాం. రోజు సిలువేస్తున్నాం సావకులుగా ఉన్న మనమే ఒక సావకుని విమర్శించి. నిజంగా మాట అయితే చెప్తున్నానండి, వాళ్ళ మాట్లాడే మాట ఎంత సిగ్గుపరుస్తుంది అంటే అంత సిగ్గుపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుని నిర్దాక్షిణ్యంగా అందరూ చూస్తున్నప్పుడు ఎలాగైతే వివస్త్రణ చేశారో, బట్టలు లాగేశారో, ఆ బట్టలు తీసేసినప్పుడు యేసయ్య ఎంత సిగ్గుపడ్డాడో నాకు తెలియదు. కానీ ఈ రోజున దేవుని నామాన్ని ప్రకటించే సావకుల్ని ఎంత విమర్శిస్తున్నారు చూడండి. దాన్ని బట్టి మాత్రం లోకంలో అన్యులు మనల్ని చూసి నవ్వుకుంటున్నప్పుడు దేవుడు చాలా సిగ్గుపడతాడు. మన పేరుని, మన దేవుని పేరుని బయట బాహాటంగా వ్యర్థంగా నలుగురు దగ్గర నవ్వులు పాలు చేసేటువంటిది ఈ రోజున కొంతమంది ఉన్నారు. సావకుల పేర్లు చెప్పుకొని తిరుగుతున్నారు. రోజుని టార్గెట్ చేస్తారండి, టార్గెట్. కానీ అన్నిటికంటే ఒక విచారకరమైన విషయం ఏంటో తెలుసా మా సంఘం, ఈ రోస్టింగ్ ఛానల్ని లేకపోతే వెనకాల లెగిసినటువంటి పుట్టగొడుగులు అందరూ కూడా వీడియోస్ పెడతా ఉంటారు యూట్యూబ్లో. ఒక పాస్టర్ని ఉద్దేశించి ఒక పాస్టర్ గారు ఫోటో పెట్టి, వీడు అలాటోడు, వీళ్ళు అలాటోడు, వీడికి డబ్బులు వచ్చి పడిపోతున్నాయి, వీళ్ళకి డబ్బులు వచ్చి పడిపోతున్నాయి అని చెప్పి, ఏంటంటే వీళ్ళకి బాధ, వీళ్ళకి లేదు చిన్న సంఘాలు, చిన్న చిన్న సంఘాలు, పెద్ద పెద్ద మందిరాలు లేవు, వాళ్ళకి పెద్ద మందిరాలు ఉన్నాయని ఎక్కువ సంఘం ఉందని నేను బాధపడుతున్నావు ఏంటి ఏమన్నా, నువ్వు నమ్మకంగా పెంచి నిన్ను కూడా దేవుడు దీవింతాడు. నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కలుగునని బైబిల్లో ఉంది కదా, అదే నువ్వు చెయ్యి. ఏడుసి ఇలా చేస్తున్నారా, అసూయితి ఇలా చేస్తున్నారు నాకు తెలియదు. కానీ అందరినీ టార్గెట్ చేయడమే, అందరి పాస్టర్లను విమర్శించడమే. నువ్వు విమర్శించిన పాస్టర్ల బోధనను బట్టి మారిన వ్యక్తినయ్యా నేను, నా మనసు తట్టుకోలేదు. నీకు వాళ్ళల్లో తప్పు అయితే కనబడుతుంది, కానీ వాళ్ళ మాటలను బట్టి చాలామంది బ్రతుకులు మార్చుకునే వాళ్ళు వ్యక్తులు ఉంటారని కనబడట్లేదేమో. దేవుడికి కావలసింది ఆత్మల సేకరణ. తీర్పు అనేది ఉంది, అందరూ నిలబడతాం అప్పుడు, నువ్వు నేను అందరం నిలబడతాం. కానీ తీర్పు తీర్చడానికి, విమర్శించడానికి సరిపోం బ్రదర్, సరిపోం. కానీ అన్నింటికంటే విచారకరమైన విషయం ఏంటి తెలుసామ్మా, ఈ ఛానల్కి సంబంధించిన పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మగారిని వీడియోస్ అయ్యి చేసి వాళ్ళు బ్యాట్ చేస్తూ చాలా విచక్షణారహితంగా పైశాచిక ఆనందం పొందుకోవడానికి చాలా దరిద్రమైనటువంటి ఫోటోల్ని, మాటలను ఉపయోగిస్తూ పెడతా ఉంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి కొన్ని అలా పెట్టుకుందాం, పెట్టుకునేమండి. కానీ నేను ఎక్కువ ఫీల్ అయింది ఏంటో తెలుసా, వాళ్ళు పెట్టిన వీడియోస్కి కమెంట్స్ ఉంటాయి, కమెంట్లు పెడతారు. చాలామంది క్రైస్తవులు పెడతారు. ఎక్కువ బాధపడింది ఏంటో తెలుసా, ఆ కమెంట్స్ నేను చదివితే, అన్నా రోస్టింగ్ ఛానల్, అన్నా ఆ పాస్టర్ మీద వీడియో చేయి, ఈ పాస్టర్ మీద వీడియో చేయి, ఆ సేవకురాల మీద వీడియో చేయి అని చెప్పి ఒక క్రైస్తవుడిని బ్యాట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అది చాలా బాధ. ఒకే రక్తాన్ని పంచుకుని పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు ఎలాగైతే శత్రువులు చేస్తాడో అపవాది ఆ రోజుల్లో, ఈ రోజున క్రైస్తవులకి అయినటువంటి మనం, క్రీస్తు బిడ్డలైన మనల్ని ఎంత చక్కగా వేరుపరుస్తాడో ఎంతకంటే ఏం కదండి. చాలామంది క్రైస్తవులు ఇలాంటి ఛానల్ సహకరించుతారు. ఈ కమెంట్ ఈ పాస్టర్ గారి మీద చేయన్న వీడియో, ఈ పాస్టర్ అమ్మగారి మీద చేయన్న వీడియో, అన్నా రాజ్ ప్రకాష్ పాలాల ఆవిడ ఐబ్రోస్ చేయించుకుందన్నా నువ్వు చూసావా వీడియో చేయి. రా ఆవిడ ఏం చేయించుకుంటా నీకు ఎందుకురా తమ్ముడు, మనకి ఎందుకండి, వాళ్ళకి తీర్పులో లెక్క చెప్పుకుంటారు కదా. వాక్యం అందించినారా లేదా, ఉన్న విషయం తెలియపరుస్తున్నాడు లేదా, వీళ్ళు చేయలేరో చేసిన చూసి ఏడు పిల్లకి అడిగితే మంచి బట్టలు వేసుకున్నాడు, ఉన్నాయి కాబట్టి వేసుకున్నాడయ్యా, లేకపోతే లేనట్టుంటారు. ఏముంది ఇప్పుడు, దేవుడు ఇచ్చాడు వేసుకుంటున్నాడు, దేవుడు వేసుకోలేదా, అందరి కంటే కూడా ప్రత్యేకమైన వస్త్రం వేసే వేసుకోలేదా, అంగి కుట్టు లేని అంగి వేసుకోలేదా. అందరం విమర్శించడమే, నోరు ఉంది కదా, ఇంటర్నెట్ ఉంది కదా, జియో ఒకటి వచ్చింది, జియో ఇంకా 100 రూపాయలు వేసుకుంటే ఒక 100 GB 200 GB వద్దు, ఒకప్పుడు 200 వేసుకుంటే 50 MB వచ్చేది. అప్పుడు చాలా జాగ్రత్తగా 50 MBని కూడా రోజంతా జాగ్రత్తగా వాడేవారు, వెంటనే నెట్ట కట్టేసి. ఇప్పుడు ఫ్రీ కదా, ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. క్రైస్తవులే, క్రైస్తుని యొక్క బిడ్డలే అటు వారికి సహకరించి కమెంట్స్లో పెడుతున్నారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అన్నా అని చెప్పి ఒక మాట చెప్తున్నాను. కమెంట్స్ పెట్టేటువంటి సహోదరులకి దేవుని ప్రేమను బట్టి, దేవుని యొక్క సమాధానాన్ని ఎదిగినటువంటి సేవకుడిగా ప్రేమతో మీకు ఈ మాట తెలియజేస్తున్నాను. ఎవరైతే నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారో, ఎవరైతే కమెంట్స్లో సేవకులను ఉద్దేశించి బ్యాట్ చేయలేని చెప్పి వీడియోస్ చేయమంటున్నారో, వాళ్ళని ఒకటే అంటున్నాను ప్రేమపూర్వకంగా, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కల్లో
మన ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా టార్గెట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ. మనకి ఒక చెల్లుండి, మనకి ఒక అక్కుండి, మనకి కూడా ఒక అన్న ఉండి, వాళ్ళని టార్గెట్ చేసి కావాలని చెప్పి నొక్కి నొక్కి బ్యాట్ చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే అప్పుడు వేస్తుంది ఆ బాధ. నువ్వేదైతే కొలుస్తావో అదే రీతిలో నువ్వు కూడా కొలవబడతావు, బాగా గుర్తుపెట్టుకో. నువ్వేదైతే విత్తుతావో అదే కోస్తావని ఉంది బైబిల్లో. ఈరోజు నోరు ఉంది కదా, చెయ్యి ఉంది కదా, టైప్ చేయడమే కదా అని అనుకుంటున్నావు, కానీ అలాంటి అపవాది సంబంధాలకు సహకరించిన ప్రతి వ్యక్తి కూడా అనుభవించుకుంటాడు ఖచ్చితంగా. ప్రతిఫలం ఉంటుంది, పర్యవసానం ఉంటుంది. జాగ్రత్త జాగ్రత్త చెప్తున్నాను ఈ మాట నేను ఎన్నిసార్లేదు. జాగ్రత్త క్రిస్టియన్ రోస్టింగ్ చేయాలంటే ఇంకోళ్ళంటే ఇంకోళ్ళంట అలాంటి వారికి సహకరించకండి, ప్రోత్సహించకండి. నువ్వు ఎక్కువ చూస్తున్నావు కాబట్టి ఆడు ఎన్నన్నా చేస్తాడు. అలాంటి వాళ్ళని దూరపరిచామనుకో, అలాంటి వాళ్ళని పూర్తిగా ఇగ్నోర్ చేసామంటే, అవాయిడ్ చేసామంటే అప్పుడు వాళ్ళ పరిస్థితి వాళ్ళకి తెలుస్తుంది. నేను చాలామంది సేవకులు పేర్లు అయితే నాకు గుర్తులేక నేను చెప్పలేకపోయినా, చాలామంది సేవకులను అలా ఇబ్బంది పెట్టాడు ఆయన. చాలామంది సేవకుల్ని, గొప్ప గొప్ప సేవకుల్నే, గొప్ప గొప్ప సేవకుల్నే, నీకు భయం వేయట్లేదేమో, నాకు అది భయం వేస్తుంది. ఎందుకో తెలుసా, ఒక క్రైస్తుడివి ఉన్న నీవే క్రైస్తుని విమర్శిస్తుంటే ఇంకా లోకం ఇంకెంత విమర్శిస్తుంది. ఈరోజు భారతదేశంలో క్రైస్తవుల మీద అంత ఒత్తిడి రావడానికి కారణం ఎవరో తెలుసా, మన బలాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. మనమే చేతులారా బలాన్ని పాడు చేసుకుంటున్నాం. ఐక్యత కలిగి ఉండటం అంత మనోహరం అన్నాడు. అందుకే దేవుడు ఐక్యత కలిగి ఉండడానికి అపవాది ఎప్పుడు కూడా ఇష్టపడ్డు. ఒక క్రైస్తుడు క్రైస్తుడు కలిసి దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు ఇష్టపడతారు, కానీ అపవాది ఇష్టపడ్డు. ఎందుకన్నా ఇప్పటికైనా సరే తెలుసుకుని అన్నీ మానుకుంటే చాలా మంచిది, కానీ ఇంకా ఇలాగే కొనసాగుతున్నట్టే మాత్రం చెప్తున్నాను. నా ద్వారాగా పలికిన ఏ మాట కూడా నిరర్థకం చేయలేదు నా దేవుడు. నిన్ను మాత్రం గట్టిగా కొడతాడో ఫినెహాస్. అటు వారిని ఎవరో కూడా ప్రోత్సహించకండి. సమాధానకర్త అయినటువంటి దేవుని దగ్గర ఉన్నటువంటి సేవకులుగా ఉన్న మనమే సేవకుల్ని గుండు కొట్టించేస్తానో, రోస్ట్ చేసేస్తానో, అది చేసేస్తాను, ఇది చేసేస్తాను. నీవు నేను ఎవరమయ్యా, తీర్పు తీర్చుట నా పని అన్నాడో, తీర్పు తీర్చొద్దన్నాడో, నీ సహోదరు విమర్శించొద్దన్నాడో, ఒకవేళ విమర్శిస్తే దేవుని విమర్శించడమే అని కూడా అన్నాడో. జాగ్రత్త జాగ్రత్త. ఆ క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అండి, గుండు కొడుతున్నాడండి, కానీ వాక్యం ఏంటో తెలిసిన వ్యక్తి అయితే మనుషులు ఎవరి స్వరూపం ముందు కలిగి చేయబడ్డారండి, దేవుని స్వరూపం ముందు. అంటే ఒక దేవుని స్వరూపాన్ని వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు. దేవుని ముఖాన్ని, దేవుని యొక్క స్వరూపాన్ని అవమానపరుస్తున్నాడు. అబ్రహాము యొక్క భార్య మీద కన్ను పడితేనే రాజ్యాలు ఉన్న గర్భాలు మూయబడ్డాయి. సావుకుల జోలికి, సావుకుల యొక్క భార్యల జోలికి, అభిషిక్తుల జోలికి వస్తే దేవుడు ఊరుకోడేమో. జాగ్రత్త. ఏదన్నా వీలైతే అవకాశం ఉంటే సమాధానకరమైనటువంటి వాక్యాన్ని అందించు. ఎక్కడైనా సరే తప్పుడు బోధలు జరుగుతున్నాయా, క్రీస్తు కాకుండా కూడా దేవునిలోకి తండ్రి దగ్గరికి పరలోకానికి వెళ్ళొచ్చనే మాటలు ఎవరైనా పాస్టర్లు అంటే అది తప్పని చెప్పి నీ సంఘానికి చెప్పు, లేదంటే వాళ్ళ పేర్లు ఏమి ప్రస్తావించకుండా చెప్పడం మంచిదే, లేదంటే తెలుస్తూ కూడా చెప్పు. అంతేగాని బట్టలు వేసుకున్నారని, కారులో తిరుగుతున్నారని, ఇంకోటని 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 గుండ్లు కొట్టేస్తాను అది కొట్టేస్తానంటే చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది బ్రదర్స్. క్రైస్తవులందరికీ కూడా వినయపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఒకటే చెప్తున్నాను, అటు వారికి సహకరించకండి, ప్రోత్సహించకండి. రేపు రోజున మనమవుతాం, మన పిల్లలు అవుతాం. మనం బాధపరచవలసింది, మనం సహకరించవలసింది మన ఆత్మలకు, లెక్క చెప్పవలసింది మన సేవకుల్ని, మన ఆత్మలకు లెక్క ఆ ఫినెహాస్ రోస్టింగ్ ఛానల్ చెప్పడన్నా, మన సంఘానికి సంబంధించిన సేవకులే మన ఆత్మలకు లెక్క చెప్పవలసిన వారే ఉన్నారు. మన ఆత్మకి ప్రయాసంతో చాలా భారంతో పోషించే వాళ్ళు మన సేవకులే. మన సేవకులను కూడా ఒకరు పరుస్తుంటే వాళ్ళను కూడా తిట్టండి అని నేను అన్నట్లుగా అటు వారిని మాత్రం ప్రోత్సహించకండి. మనం అందరం కూడా ఒక తండ్రికి పుట్టినటువంటి వారమే, క్రీస్తు వారి సంతానమే ఉన్నాం మనం అందరం కూడా. మన బలాన్ని అపవాది బలహీనంగా మార్చేస్తున్నాడు. మన చేతి బలాన్ని మన చేతితోనే దూరపరుచుకునే ప్రయత్నం, మనల్ని మనలుగానే శత్రువులు చేసేస్తున్నాడు అపవాది. జాగ్రత్త వహించండి క్రైస్తవ సమాజమా. ఒక మాటలు కానీ నా యొక్క పదాలకని ఎవరినన్నా సరే మనసును గాయపరిస్తే క్షమించాలి. లేఖనాలు సెలవిస్తున్నాయి, మన దేవుడికి ఉన్నటువంటి పేరు
చెప్పండి. యెహోవా షాలోం, సమాధానకర్తయిన దేవుడు. ఈ రోజున సమాధానకర్త అయిన దేవుని బిడ్డలుగా ఉన్న మన మధ్యన ఏం లేదు, సమాధానం లేదు. అల్లరి వచ్చేసింది. కుటుంబాల్లో సమాధానం లేదు, మందిరాల్లో సమాధానం లేదు, సేవకులకి సేవకుల మధ్యన కూడా సమాధానం లేకపోయింది. దేవుడు కోరుకుంటున్నాడు ఆయన సమాధానకర్త కనుక మనం కూడా సమాధానాన్ని అనుభవించగలిగే వారిగా, అందించేటువంటి వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా తండ్రి, నా ప్రభు, నీకు వందనాలు, స్తుతులు.